నార్త్ ఇండియా షాపింగ్ మాల్ అండ్ ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. నమస్కారం, నా పేరు డాక్టర్ మనోభిరామ్. నేను సర్జికల్ ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, నెల్లూరు. ఈరోజు నేను మీతో మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఫిబ్రవరి 4th మనం క్యాన్సర్ డేగా, ఇంటర్నేషనల్ క్యాన్సర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు ఇలా ఇదా ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, టూ అందరి నార్మల్ పీపుల్ మనందరికి కూడా ఎంతో కొంత అవగాహన క్యాన్సర్ గురించి తెలియాలి. అందరూ కూడా క్యాన్సర్ దాని గురించి ఉండే లక్షణాల గురించి కానీ, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ అందరూ పాటించాలి అనే ఉద్దేశంతోనే ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఫిబ్రవరి 4th ఎవ్రీ ఇయర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటుంటాము. ఈ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా వరల్డ్ క్యాన్సర్ డే వాళ్ళ థీమ్ ఏంటంటే కనుక, క్లోజింగ్ ద గ్యాప్ బిట్వీన్ ద ట్రీట్మెంట్స్, క్లోజ్ ద కేర్ గ్యాప్. అంటే ఏంటంటే కనుక, ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ అందరికి కూడా ఏ ట్రీట్మెంట్లో కూడా లోపం అనేది రాకూడదు. ఎంతవరకు వీలైతే అంతవరకు అందరికి కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది క్లియర్గా చేరాలి. మనం ఉండే పరిస్థితులు బట్టి కానీ, మనం ఉండే ఏరియా బట్టి కానీ, మనం ఉండే ఆర్థిక స్తోమత బట్టి కానీ ఎవరికి కూడా నష్టపోకూడదు. అందరూ కూడా క్యాన్సర్కి, క్యాన్సర్ ట్రీట్మెంట్కి అందుబాటులో ఉండగలగాలి అనేది ఈ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా ఉండే థీమ్ అన్నమాట. దాని గురించే మల్టిపుల్ ఎన్జిఓస్ కానీ, మల్టిపుల్ గవర్నమెంట్ సెక్టర్లో ఉండే హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా దాని సైడ్లోనే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను కొన్ని జనరల్గా నన్ను పేషెంట్స్ ఎక్కువ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తాను, సో దట్ మీకు కూడా కొంతవరకు అవగాహన మాట్లాడడానికి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే కూడా క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడైనా కూడా మనం దేనైనా ఆపగలిగితే కానీ ఇంకా బెటర్. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ దాని గురించి వెళ్ళడం కంటే కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఆపే ఛాన్సెస్ అనేది ఎక్కువ అవుతాయి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద 90% దాకా కూడా క్యాన్సర్ కేసెస్ని ముందే పసిగట్టచ్చు. దాంతోపాటు ముందే ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేయొచ్చు. వీటన్నిటికంటే ముందే అసలు ఆ పరిస్థితి దాకా వెళ్లకుండా కూడా ప్రివెన్షన్ అనేది చూడొచ్చు. ఇప్పుడు ప్రివెన్షన్కి మనం ఏం చేయాలో ఒక 2 ముక్కల్లో తెలుసుకుందాం. ఫస్ట్, అవాయిడింగ్ ఎవ్రీ ఆల్ ద బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే కనుక, పొగాకు ఉపయోగించడం కానీ, సిగరెట్ లాగా కానీ, బీడీ కానీ, చుట్ట కానీ, అలాగే మనం ఎప్పుడు కూడా ఖైనీ, గుట్కా, పాన్ మసాలా ఇలాంటివి యూజ్ చేయడం కానీ, దాంతోపాటు ఆల్కహాల్ కానీ, ఈ రెండు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వరకు అవాయిడ్ చేయగలిగితే కనుక నోటి క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, లివర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ అండ్ కోలాన్ క్యాన్సర్, వీటితో బాధపడే ఆల్మోస్ట్ 70-80% జనాలు వీటి ఏదో ఒక దానికి బానిస అయ్యే ఉంటారు. అది తప్పించుకోవాలంటే కనుక ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటి నుంచి కూడా కొంతవరకు దూరంగా ఉంటే మనం వీటిని అవాయిడ్ చేయగలిగే వాళ్ళు, ఈ క్యాన్సర్ నుంచి క్యాన్సర్ బారిన పడకుండా ఉండే ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. మెయిన్గా పొగాకు అనేది ఆల్మోస్ట్ నోటి క్యాన్సర్, దవడ క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్, పొట్ట క్యాన్సర్, బ్లాడర్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ వీటన్నిటికి కూడా ఎఫెక్ట్ చేస్తుంది పొగాకు అనేది. అది మనం ఖైనీ రూపంలో తీసుకున్నా, సిగరెట్ రూపంలో తీసుకున్నా, బీడీ రూపంలో తీసుకున్నా, ఎలా తీసుకున్నా కూడా. నెక్స్ట్, సెకండ్ మాట ఏంటంటే కనుక, డైట్ అనేది ఫాలో అవ్వడం అండ్ రెడ్యూసింగ్ ఇంటేక్ ఆఫ్ రెడ్ మీట్ అండ్ ఫ్యాటీ ఫుడ్స్. రెడ్ మీట్ అంటే ఏంటంటే కనుక జనరల్గా బీఫ్ కానీ, ఇలాంటి మటన్ కానీ, ఇలాంటివి కొంచెం తగ్గించడము, వాటితో పాటు మనం హై ఫ్యాటీ ఫుడ్, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ని తగ్గించడం వల్ల మనకి జీర్ణకోశ సంబంధించిన క్యాన్సర్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్, ప్రివెన్షన్ అయిపోయిన తర్వాత స్క్రీనింగ్. స్క్రీనింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు క్యాన్సర్ తన లక్షణాలు తను చూపించక ముందే మనం కనుక్కోవడం. స్క్రీనింగ్ అనేది కొన్ని క్యాన్సర్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేయగలిగితే కనుక, దానికి ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా తీసుకుంటే మనం క్యాన్సర్ నుంచి వీ కెన్ క్యూర్ దట్ క్యాన్సర్, క్యాన్సర్ నుంచి కంప్లీట్గా బయటపడిన వాళ్ళం అవుతాం. ఆ స్క్రీనింగ్ ఎవరెవరు చేయించుకోవాలంటే, ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ అన్నీ కూడా చెప్పేది ఏమిటంటే, లేడీస్లో మెయిన్గా ఎక్కువగా, అందులో ఇండియాలో ఎక్కువగా మనం చూసేది బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్.
అలాగే జెంట్స్లో ఎక్కువగా చూసేది లంగ్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ అండ్ నోటి క్యాన్సర్. ఈ వీటి వరకు స్క్రీనింగ్ అనేది చేసుకుంటే కనుక చాలా మంచి ఎర్లీగానే డిటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఫస్ట్ లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ ఈ రెండిట్లో ఈ రెండు మెయిన్ కాబట్టి ఆ రెండింటికి స్క్రీనింగ్ ఎలా చేస్తామంటే 40 ఇయర్స్ ఏజ్ 40 ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ కూడా బ్రెస్ట్కి జస్ట్ నార్మల్ స్కాన్ చేస్తాం, మ్యామోగ్రామ్ అంటాం అనమాట. ఇట్స్ జస్ట్ చాలా చిన్న స్కాన్, అది ఆల్మోస్ట్ 10 మినిట్స్లో మనకు రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఏమైనా గడ్డ ఉందా లేదా అనేది చూస్తాము. మ్యామోగ్రామ్ కంటే ముందు కూడా ఎవరైనా డాక్టర్ని కలిసి వాళ్ళ కన్సల్టేషన్ తీసుకుంటే దాని వాళ్ళు చూసి చెప్తారనమాట మనకేమైనా గడ్డ లాగా ఏమైనా ఉందా లేదా, మనం మ్యామోగ్రామ్కి వెళ్తే ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పి. 40 ఇయర్స్ పైన పడిన వాళ్ళందరూ కూడా ఇయర్లీ వన్స్ అయినా మ్యామోగ్రామ్ చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత సెకండ్ది సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్కి ఒక ఉపయోగపడే ఇది ఏంటంటే కనుకండి, సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ అనేది ఉంది. ఆ వ్యాక్సిన్ యూజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 95% వీల్ బి మనము సర్వైకల్ క్యాన్సర్ నుంచి తప్పించుకున్న వాళ్ళం అవుతాం. ఈ క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందరికీ చిన్న లేడీస్కి చిన్న వయసులోనే చేయాలి, అరౌండ్ 11 to 15 ఇయర్స్ ఏజ్లోనే చేస్తాం. ఆ టైంలో చేస్తే కనుక దాని ఎఫెక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అబౌవ్ 30 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల ఎఫెక్టివిటీ తగ్గుతుంది, బట్ నార్మల్ జనాలకి చేసుకునే వాళ్ళకంటే కూడా కొంత ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ నుంచి. ఇది ఇంజెక్షన్ రూపంలో చేస్తాము, ఓన్లీ 3 ఇంజెక్షన్స్ చేస్తాము. దాని ద్వారా సర్వైకల్ క్యాన్సర్ నుంచి విముక్తి పొందిన వాళ్ళం అవుతాము. సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీ స్క్రీనింగ్ ఎలా జరుగుతుంది అంటే ఒక చిన్న ఎగ్జామినేషన్ అప్పుడు చిన్న స్కూప్ చేసి దాన్ని ప్యాప్ స్మేర్ అంటాము, దాన్ని స్లైడ్లో పెట్టి చూస్తాము. అది కూడా రిపోర్ట్ 1 to 1 hour లోపల వచ్చేస్తుంది. దాన్ని బట్టి దాంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పటిదాకా మనం స్క్రీనింగ్, ప్రివెన్షన్ దాని గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ రెగ్యులర్గా నన్ను జనరల్గా మామూలుగా నా దగ్గర వచ్చే పేషెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ అడిగే క్వశ్చన్స్ కానీ దాని గురించి ఆన్సర్స్ గురించి చూద్దాము. ఫస్ట్ మా కుటుంబంలో ఎవరికి క్యాన్సర్ లేదు, నాకు కూడా రాదు అన్న ధైర్యంతో ఉండొచ్చా? కుటుంబంలో జెనెటిక్గా వచ్చే క్యాన్సర్స్ ఉండే నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ అనేది చాలా తక్కువ అండి. 100 కేసెస్ చూస్తే వాటిలో 10 మాత్రమే కుటుంబంలో రన్ అయ్యే క్యాన్సర్ టైప్లో ఉంటాయి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కేసెస్ కొత్తగానే వస్తాయి అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని అది క్యాన్సర్ కాదు అని చెప్పి మనం వదిలేసుకునే ఛాన్సెస్ లేవు. అదేవిధంగా జెనెటిక్ దాని గురించి వేరే క్వశ్చన్ జనరల్గా ఏమడుగుతారంటే, మా ఇంట్లో పలానా వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, సో నాకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఆ క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి వచ్చిన క్యాన్సర్ బట్టి ఉంటుంది. అండ్ ఆ వచ్చిన క్యాన్సర్ దాంట్లో జెనెటిక్ టెస్ట్ కూడా చేస్తామన్నమాట కొంతమందికి, ఎందుకంటే దాన్ని బట్టి మనం మెడికేషన్ మార్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట, మందులు మార్చే ఛాన్స్ ఉంది. సో అలా చేసిన జెనెటిక్ టెస్ట్ని ఆ స్పెసిఫిక్ జీన్ని కనుక మనం పట్టుకోగలిగితే దాన్నే వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ సిస్టర్ బ్రదర్ వాళ్ళకి కానీ చూస్తాం వాళ్ళకు ఉందా లేదా అనేది. ఆ జీన్ కనుక మనకు లేకపోతే కనుక దెన్ వాళ్ళకు ఉండే రిస్క్ మనకు లేదు. సో క్యాన్సర్ పేషెంట్కి ఇంట్లో ఒకరికి వస్తే ఇంట్లో వాళ్ళందరికీ వస్తుంది అనే అపోహ కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్యాన్సర్ అంటువ్యాధ. క్యాన్సర్ అంటువ్యాధి అనేది అనేది మాత్రం చాలా తప్పు. అది పక్కన కూర్చొని చేసిన వాళ్ళతో మాట్లాడినా వాళ్ళతో మామూలుగా తిరిగినా ఏం చేసినా కూడా అది అంటువ్యాధి కాదు. కంప్లీట్గా క్యాన్సర్ అనేది ఓన్లీ పేషెంట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళని మాత్రం ఎఫెక్ట్ చేస్తుంది, బయట వాళ్ళని ఎవరిని కూడా ఎఫెక్ట్ చేయదు. వాళ్ళతో పాటు ఇంట్లో ఉండొచ్చు, వాళ్ళు తిన్న ప్లేట్లో కూడా తినొచ్చు, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుందా అనేది చాలా మేజర్ క్వశ్చన్. నేను సర్జరీని ఆపరేషన్స్ చేసే డాక్టర్ని క్యాన్సర్ కాబట్టి ఎక్కువ మంది ఈ క్వశ్చన్ అడుగుతారు నన్ను. కత్తి పెడితే క్యాన్సర్ పెరగదు, కత్తితో కట్ చేస్తే క్యాన్సర్ పెరిగిపోతుంది అనేది చాలామందికి అపోహ ఉంటుంది. అలాంటిది నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్యాన్సర్ అని ముందే నిర్ధారించి దాని ప్రకారం ఆపరేషన్ చేస్తాము. ఎప్పుడైనా కూడా క్యాన్సర్ చేసే ఆపరేషన్ చేసినప్పుడు కొంచెమే తీసేసి మీ ఎక్కువ వదిలేస్తే కనుక గ్రోత్ అనేది అంటే ఎక్కువ అది పెరిగే ఛాన్స్ అనేది పెరుగుతాయి అన్నమాట. కంప్లీట్గా ఆపరేషన్ చేసి తీసేస్తే అది తిరిగి వచ్చే ఛాన్స్ అనేది బాగా తగ్గుతాయి. నెక్స్ట్ దీని గురించి అడిగేది ఇంకోటి ఏంటంటే, నీడిల్ బయాప్సీ కానీ ముఖ పరీక్ష కానీ చేస్తే
క్యాన్సర్ చాలా ఫాస్ట్గా పెరుగుతుందంట కదా. స్టార్టింగ్లో బయాప్సీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఈ నీరు పట్టడం కానీ కొంచెం లైట్గా ఇన్ఫ్లమేషన్ కానీ రావడం వల్ల పెరిగిపోతుందని అని భయపడతారు. బట్ అలాగేమీ ఉండదు, ఎంతవరకు బయాప్సీ చేస్తామో అంతవరకు మాత్రమే నిదానంగా తగ్గిపోతుంది. అంతేగాని బయాప్సీ చేసిన తర్వాత దీని పెరిగిపోయి ఇంకా పుండులాగా అయిపోయి అలా జరిగేది ఏమీ ఉండదు. బట్ అది ఆ బయాప్సీ అనేది ఎందుకు చేస్తామంటే లోపల ఉన్న దాని గుణం ఏంటనేది తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఏంటనేది ప్లాన్ చేయడానికి. ఆపరేషన్ చేసి కంప్లీట్గా ఆ క్యాన్సర్ గడ్డ వరకు తీసేయగలిగితే కనుక దానికి క్యాన్సర్ నుంచి ఎక్కువ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది బాగా ఎక్కువ పెరుగుతాయి. అండ్ తను తర్వాత ఫర్దర్గా కీమో కానీ అలాంటి ఏమైనా తీసుకున్నా కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. క్యాన్సర్ కంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ బాధాకరంగా ఉంటుందా? ఇంతకుముందు కొంచెం ఆడ్గా ఉండేది, ఇంతకుముందు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది అంత రిఫైన్ అవ్వలేదు. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లాస్ట్ 20 ఇయర్స్ బాగా ఎక్కువ అడ్వాన్స్మెంట్స్ రావడం వల్ల ఆపరేషన్లో కానీ కీమోథెరపీలో కానీ రేడియేషన్లో కానీ అన్నింటిలో కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా ప్రోగ్రెస్ అయింది. ప్రోగ్రెస్ అవ్వడం వల్ల ఆపరేషన్ ఎటువంటి ఆపరేషన్ చేసినా కూడా మొత్తం అంతా పెయిన్ ఫ్రీగా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆపరేషన్ అయిపోయి హాస్పిటల్లో ఉన్నంతకాలం కూడా వేరు వేరు ఇంజెక్షన్స్ పెట్టి నెప్పది లేకుండా చూసుకొని దాని ద్వారానే ట్రీట్మెంట్ అది కంప్లీట్ చేసి ఇంటికి పంపించే ఛాన్స్ ఉంటుంది. అలాగే కీమోథెరపీ కూడా పెయిన్లెస్గానే ఉంటుంది, దానివల్ల బాధాకరంగా ఏమీ ఉండదు. రేడియేషన్ ట్రీట్మెంట్కి కూడా కొత్త మెషిన్స్ అవి రావడం వల్ల ఇంతకుముందు నాది కాంప్లికేషన్స్ అయితే చాలా తగ్గాయన్నమాట. కీమోథెరపీ తీసుకుంటే జుట్టు శాశ్వతంగా ఊడిపోతుందా? కీమోథెరపీ తీసుకుంటే అందరికీ జుట్టు ఊడుతుందని కూడా లేదు, కొన్ని టైప్ ఆఫ్ కీమోథెరపీస్ తీసుకున్నప్పుడే ఊడుతుంది. ఆ జుట్టు ఊడిపోయింది కూడా ఆల్మోస్ట్ ఒక కీమోథెరపీ కంప్లీట్ అయిపోయిన 2-3 వారాల్లోనే స్టార్ట్ అవుతుంది గ్రో అవ్వడం. ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్ సామాన్యులకు అందుబాటులో ఉంటుందా? కంప్లీట్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఆల్మోస్ట్ అన్ని చోట్ల వచ్చేసింది. ఇప్పుడు మన నెల్లూరులో కూడా చాలా చోట్ల వరకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఉంది. అపోలోలో కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా ఇస్తున్నాము. బోత్ మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ 2 డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. కంప్లీట్గా అన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ని నయం చేయగలమా? చాలా వరకు ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద క్యాన్సర్ కేసెస్ ఎక్కువ 70-80% దాకా కూడా ఎర్లీ స్టేజ్ అంటే స్టేజ్ 1, స్టేజ్2లోనే తెలుసుకుంటాం అనమాట. అలాంటి కేసెస్ని నయం చేయడం అనేది చాలా ఈజీ. స్టేజ్3, స్టేజ్4 అంటే అడ్వాన్స్ అయిపోయిన క్యాన్సర్స్ని నయం చేసేది అనేది కొంచెం కష్టతరమైన పని. బట్ దాన్ని కూడా కంట్రోల్ చేసి ఎన్ని ఎక్కువ ఏళ్ళు కుదిరితే అంత ఎక్కువ సంవత్సరాలు పేషెంట్ బతికించడానికి ట్రై చేస్తాం కంప్లీట్గా. చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరికేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు. క్యాన్సర్ బారి నుంచి బయటపడిన వారు సామాన్య జీవితాన్ని గడపగలరా? ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి చూస్తున్న పేషెంట్స్ అందరూ కూడా అప్పటి నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయితే తీసుకుని అప్పుడు ఆపేసిన వాళ్ళు కూడా అందరూ నార్మల్, వాళ్ళ ఎంతమంది వృత్తిలోకి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు కంప్లీట్గా, వాళ్ళ పనులు వాళ్ళందరూ చేసుకుంటున్నారు. ఎటువంటి ప్రాబ్లము ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ద్వారా కానీ, ఇప్పుడుండే రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ వల్ల కానీ వాటి నుంచి కంప్లీట్గా అవుట్ ఆఫ్ డేంజర్ అయ్యే ఛాన్స్ అండ్ వాళ్ళ వృత్తిలోకి వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్కి ఏమైనా ఏం చేయాలో ఇందాక మాట్లాడుకున్నాము. సేమ్ అలాగే హెల్త్ స్క్రీనింగ్ ప్యాకేజెస్లో కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజెస్ కూడా చాలా చోట్ల ఉంది. వాటిని కూడా యూజ్ చేసుకుని క్యాన్సర్కి ప్రివెన్షన్కి ఎలా చేసుకోవాలో మనం కూడా మాట్లాడుకున్నాము. అలా కొంచెం ప్రివెన్షన్ సైడ్ కూడా ఆలోచించి వ్యాక్సిన్ అది తీసుకొని క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలని చెప్పి అందరితో కోరుకుంటున్నాను. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఆపరేషన్ దాంట్లో కానీ సర్జరీస్ దాంట్లో కానీ కెమోథెరపీలో కానీ అడ్వాన్స్మెంట్స్ అని చెప్పాను కదా, దాని గురించి ఒక ముక్కలో చెప్తాను. ఆపరేషన్స్ అంటే కనుక ఇంతకుముందు ప్రతిదానికి అంతా ఓపెన్ చేసి ఆపరేషన్ చేయాల్సిన పద్ధతి ఉండేది. ఏది కూడా లాప్రోస్కోపీ కానీ రోబోటిక్లో కానీ చేయలేని పరిస్థితి ఇంతకుముందు ఉండేది. లాస్ట్ 20 ఇయర్స్గా కూడా ఆల్మోస్ట్ ఓపెన్ చేసి ఆపరేషన్ చేసే పద్ధతి అనేది కంప్లీట్గా తగ్గుతూ వస్తుంది. ఏదైనా కూడా కీహోల్ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా అన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ని కూడా ఆపరేషన్ చేసి చాలా తక్కువ పెయిన్ తోటి ఇంటికి పంపించే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల లాభం ఏంటంటే కనుక పేషెంట్కి కోత ఎక్కువ ఓపెన్ ఆపరేషన్ లాగా కోత ఆపరేషన్ కాదు కాబట్టి ఎర్లీగా రికవరీ అవుతారు.
ఫాస్ట్గా రికవర్ అవుతారు. లేచి తిరగడం కానీ తన ఫుడ్ అది తీసుకోవడం కానీ అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. వాటి వల్ల హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం కూడా తగ్గుతుంది, పేషెంట్ మీద ఆర్థిక బరువు కూడా తగ్గుతుంది. ఆపరేషన్ అయిపోయిన 3-4 డేస్లోనే తను నార్మల్గా అయిపోతారు, నార్మల్ తన వర్క్స్ అనేది తను చేసుకోగలుగుతారు. వితిన్ 1-10 డేస్ తను తన వృత్తికి కూడా వెళ్ళే ఛాన్సెస్ అనేది ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. మెయిన్ ఆ లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల ఈ అడ్వాంటేజ్ అనేది పొట్టలో ఉండే క్యాన్సర్, గర్భాశయంశ క్యాన్సర్ కానీ, కొలాన్ క్యాన్సర్ కానీ, స్టమక్ పెద్దపేగు క్యాన్సర్ కానీ, చిన్నపేగు క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ కానీ దేనికైనా కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కానీ ఇవన్నీ కూడా లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. అదే పద్ధతిలో గర్భాశయం క్యాన్సర్కి అయితే అసలు మ్యాక్సిమం 2 రోజుల్లో కంప్లీట్గా ఇంటికి వెళ్ళిపోయి నార్మల్ పనులు చేసుకునే రీతిలో చేయగలిగే పద్ధతి మన దగ్గర ఉంది. దాంతోపాటు లంగ్ క్యాన్సర్కి కూడా లాప్రోస్కోపీ ద్వారా, థొరకోస్కోపీ ద్వారా చిన్న చిన్న ఘాట్లతోనే ఆపరేషన్ చేసి ఆ లంగ్లో ఎంతవరకు అయితే క్యాన్సర్ ఉందో ఆ ముక్క వరకు మనం తీసేసి ట్రీట్మెంట్ చేయగలిగే ఆప్షన్ అయితే చాలా ఉంది. లంగ్ క్యాన్సర్కి, అబ్డోమెన్ పొట్టలో ఉండే క్యాన్సర్స్కి లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేయడం ద్వారా పెయిన్ అనేది చాలా తగ్గించిన వాళ్ళం అవుతాము. అలాగే పేషెంట్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్, కీమోథెరపీలో అడ్వాన్సెస్ ఉన్నాయని చెప్పాను కదండి, దాని గురించి కొంచెం మాట్లాడుకుందాము. కీమోథెరపీ ఇంతకుముందు వచ్చే డోసెస్ చాలా టాక్సిక్గా ఉండేవి, పేషెంట్ అసలు తినలేకుండా పోయే పరిస్థితి, అసలు జీర్ణం కాని పరిస్థితి, చాలా వీక్ అయిపోయే పరిస్థితి, ఫీవర్ అనేది చాలా ఎక్కువసార్లు రావడం ఉండేది. అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఉండే రెజిమెంట్స్లో, ఇప్పుడు వాడే మన కొత్త డ్రగ్స్లో అనేది చాలా తక్కువ ఉంటుంది. దాంతోపాటు అన్ని డోస్ అనేది కంప్లీట్గా మానిటర్ చేస్తాము పేషెంట్ రెస్పాన్స్ బట్టి, అండ్ పేషెంట్ తీసుకునే వచ్చిన కాంప్లికేషన్స్ దాన్ని బట్టి మార్చి, డోసేజ్ మార్చి కావాలంటే రెజిమెంట్ కలిపి ఇచ్చే డ్రగ్స్, వాటిలో ఉండే డ్రగ్స్ కూడా మార్చచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, వాటన్నింటినీ కూడా మార్చి కూడా మనం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండవది, కీమోథెరపీలో ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ అని వస్తుంది అనమాట. ఇంతకుముందులాగా కీమోథెరపీలో లాగా కంప్లీట్గా ఓన్లీ ఇంజెక్షన్ ఇస్తే మొత్తం బాడీ అంతా వెళ్ళి బాడీలో ఉన్న జుట్టు ఊడిపోవడము, అన్ని వీక్ అవ్వడము ఇవన్నీ కూడా ఇమ్యూనోథెరపీతో బాగా అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ ఇమ్యూనోథెరపీ అనేది కీమోథెరపీ లాగా వారానికి ఒకసారి, 10 రోజులకి ఒకసారి అలా కాకుండా మోస్ట్లీ ఇమ్యూనోథెరపీ అనేది మంత్కి ఒకసారి అలా తీసుకున్నా సరిపోతుంది. అండ్ ఇమ్యూనోథెరపీ తీసుకునే వ్యక్తులు అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్నారా అని కూడా నమ్మలేనంత నార్మల్గా ఉంటారు. అండ్ అదే విధంగా ఆ కీమోథెరపీ కంటే కూడా రెస్పాన్స్ అనేది ఇమ్యూనోథెరపీలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ అనేది కొంత కాస్ట్లియర్ బికాస్ అవన్నీ కొత్తగా కనిపెట్టిన డ్రగ్స్ కాబట్టి, బట్ దాని రెస్పాన్స్ అయితే మాత్రం చాలా బాగా ఉంటుంది. సో ఇమ్యూనోథెరపీ అనేది కూడా మన దగ్గర రెగ్యులర్గా ఇస్తున్నాము. వాటితో పాటు కాంప్లికేషన్స్, ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చినా కూడా మేనేజ్ చేయగలిగే టీమ్ మా దగ్గర ఉంది. నెక్స్ట్, కమింగ్ టు రేడియేషన్, రేడియేషన్ ట్రీట్మెంట్లో ఏమైందంటే రీసెంట్గా లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి కూడా ఇంతకుముందు వాడే కోబాల్ట్ అనే మెషిన్ని తీసేసి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా చోట్ల వరకు కూడా లీనియర్ యాక్సిలరేటర్ మెషిన్ అనేది దాన్ని యూజ్ చేస్తున్నారు. అలా యూజ్ చేయడం వల్ల కంప్యూటర్ సాఫ్ట్వేర్తో ఇంటిగ్రేట్ చేసి ఆ రేడియేషన్ థెరపీ ఇస్తారు. ఎక్కడైతే క్యాన్సర్ కణం ఉంటుందో, కణాలు ఉంటాయో ఆ ఏరియాలో మాత్రమే రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఇంతకుముందు రేడియేషన్ ట్రీట్మెంట్ని చాలామంది కొలోక్యల్ అంటే ఇంట్లో వాడుక భాషలో దాన్ని ఏమనేవాళ్ళు అంటే కరెంట్ ట్రీట్మెంట్ అనేవాళ్ళు. కరెంట్ అది పెట్టి చేసేది ఏమీ ఉండదు, దానికి జస్ట్ సిటీ స్కాన్ లాగా స్కాన్ చేసినట్టే ఉంటుంది. వెళ్ళి పడుకుంటే కనుక అక్కడ ఏరియాలో ఎంతవరకు అయితే ఇవ్వాలో అంతవరకు మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తారు. వాటితో పాటు ఇంకొక మెయిన్ డెవలప్మెంట్ లాస్ట్ 10-15 ఇయర్స్లో ఏంటంటే కనుక పెట్ సిటీ స్కాన్ అంటే ఏంటంటే బాడీలో ఎక్కడ క్యాన్సర్ కణాలు ఉన్నా కూడా దాన్ని డిటెక్ట్ చేయగలదు పెట్ సిటీ స్కాన్. దాని ద్వారా ఎంత చిన్న క్యాన్సర్ కణమైనా కూడా ఆల్మోస్ట్ లెస్ దాన్ 1 సెంటీమీటర్ దాకా కూడా అది బాడీ మొత్తాన్ని కూడా స్కాన్ చేసి ఎక్కడైతే ఉందో అక్కడ దాన్ని డిటెక్ట్ చేయగలదు. సో దట్ ఎర్లీ స్టేజ్లోనే ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా లేదా ఎక్కడ ఉన్నా కూడా మనం డయాగ్నోస్ చేయగలం కాబట్టి ఫాస్ట్గా ట్రీట్మెంట్ అనేది దానికి ఆస్కారం ఉంటుంది. పెట్ సిటీ స్కాన్ చాలా కంప్లీట్గా ఇంటిగ్రేటెడ్ ఇన్ టు అవర్ ట్రీట్మెంట్, ఎందుకంటే కనుక పేషెంట్ రెస్పాన్స్ ఎలా ఉంది, తర్వాత ఫాలోఅప్లో మళ్ళీ తిరిగి వస్తుందా లేదా క్యాన్సర్ అనేది, క్యాన్సర్ ఎలాంటి పరిస్థితిలో ఉంది, మనం ఇచ్చే ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అవుతుందా లేదా అనేది అన్నీ కూడా కంప్లీట్గా పెట్ సిటీ స్కాన్ ద్వారానే మనకు తెలుస్తుంది. ఇంతకుముందు కనుక బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే, రొమ్ము క్యాన్సర్ వస్తే కనుక కంప్లీట్గా రొమ్ము మొత్తం తీసేసి ఆపరేషన్ చేసేవాళ్ళు, దాని తర్వాత కీమోథెరపీ ఇచ్చేవాళ్ళు, అవసరమైతే రేడియేషన్ అది ఇచ్చేవాళ్ళు,
బట్ రీసెంట్గా ఇప్పుడు చేసే ట్రీట్మెంట్ అయితే కనుక అందరికీ రొమ్ము మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు. మామూలుగా ఉండే లేడీస్కి అర్థమవుతుంది, కంప్లీట్గా రొమ్ము అంతా తీసేస్తే కూడా కొంతవరకు ఆ ఫీ అభద్రతా భావం కొంచెం ఉంటుంది లేడీస్కి. అలాంటిది ఏమీ ఉండకుండా ఇప్పుడు ఎక్కువగా కూడా చాలా వరకు కూడా మనం ఓన్లీ ఎంతవరకు క్యాన్సర్ గడ్డ ఉందో ఆ గడ్డ వరకు మాత్రమే తీస్తాము, సో దట్ రొమ్ము మొత్తాన్ని మిగిలిన రొమ్ము వరకు ఉంచే ప్రయత్నం చేస్తాము తనకి సైకలాజికల్ బూస్ట్ కోసం. దాని తర్వాత బట్ అట్ ద సేమ్ టైం ఆ ఓన్లీ గడ్డ మాత్రమే తీయడం వల్ల మనము క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వదు. కంప్లీట్గా ఎంతవరకు ట్రీట్మెంట్ ఇవ్వాలో అంతవరకు కంప్లీట్గా వెళ్తుంది. ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ నుంచి కూడా జరిగిన అన్ని ట్రయల్స్లో కూడా ఈ క్యాన్సర్ ఇలా చేయడం వల్ల కూడా క్యాన్సర్ రిటర్న్ వచ్చే ఛాన్స్ అనేది రెండింటికి ఈక్వల్గా ఉంటాయి. రెండిట్లో ట్రీట్మెంట్ అనేది రెండిట్లో క్యూర్ రేట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. జనరల్గా యంగర్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, లెస్ దాన్ 50 లెస్ దాన్ 55 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా రొమ్ము క్యాన్సర్ ఉంటే కనుక దీనికి ఎక్కువ ఆప్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని ద్వారా ట్రీట్మెంట్ మొత్తాన్ని పొందగలిగే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా థైరాయిడ్ క్యాన్సర్కి చూసుకుంటే కనుక థైరాయిడ్ క్యాన్సర్ అనేది నార్మల్ మెడ దగ్గర వచ్చిన గడ్డలాగా వచ్చి దానివల్ల మింగుడు పడినప్పుడు కానీ ఊపిరి ఆడక కొంచెం దగ్గు అది ఎక్కువ రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. థైరాయిడ్ క్యాన్సర్ అనేది జనరల్గా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నా కూడా ట్రీట్మెంట్కి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ దాకా కూడా హ్యాపీగా ఫుల్గా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయిన వాళ్ళు కూడా హ్యాపీగా బతికిన వాళ్ళని చాలామందిని చూస్తాము మనము. ఎందుకంటే ట్రీట్మెంట్కి అంత ఫాస్ట్గా థైరాయిడ్ క్యాన్సర్ అనేది రెస్పాండ్ అవుతుంది. థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏమంటే కంప్లీట్గా మెడలో ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉందో థైరాయిడ్తో పాటు ఆ పిక్కల వరకు అన్నీ కంప్లీట్గా తీసేస్తాము. అదంతా తీసేసిన తర్వాత వాళ్ళని రేడియో అయోడిన్ థెరపీ అనే దానికి పంపిస్తాము. రేడియో అయోడిన్ థెరపీ అంటే ఏంటంటే కొంతవరకు బాడీలో రేడియో అయోడిన్ ట్యాబ్లెట్స్ అనేది ఇస్తామన్నమాట. అది ఒక రేడియో యాక్టివ్ అయోడిన్, దాని ట్యాబ్లెట్స్ ఇస్తే బాడీలో ఇంకెక్కడైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇంకెక్కడైనా ఆ క్యాన్సర్ కావాలన్నా కూడా కంప్లీట్గా అవన్నీ ఎలిమినేట్ చేసేస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఓన్లీ వన్ సిట్టింగ్లో ఎంతవరకు ఉన్నా కూడా అంతవరకు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. ఇదేమి కీమోథెరపీలాగా ఎక్కువ రోజులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, ఒక్క షాట్లో ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. అదేవిధంగా గర్భాశయ క్యాన్సర్ తీసుకుంటే కనుక గర్భాశయం కాకుండా అండాశయంలో వచ్చే క్యాన్సర్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండాశయంలో వచ్చే క్యాన్సర్ అండాశయంలో ఉండే గడ్డలు, చిన్న చిన్న గడ్డలు కానీ పెద్దవి కానీ అవి క్యాన్సరా కాదా అని చూసుకొని దాన్ని బట్టి ఆపరేషన్ చేయాలి. క్యాన్సర్ కాదు అనుకుని ఆపరేషన్ చేసేసిన తర్వాత రిపోర్ట్ క్యాన్సర్ అని వస్తే కనుక అప్పుడు ఇంకా ప్రమాదకరం అవుతుంది, మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో అందుకే ఆపరేషన్ ముందే అన్నీ కంప్లీట్గా చెక్ చేసుకుని అన్ని బ్లడ్ టెస్ట్లు అన్నీ నార్మల్గా ఉంటేనే దాని ప్రకారం ఆపరేషన్ చేస్తాము. అండాశయ క్యాన్సర్ ఉంటే కనుక లోపల చేయాల్సిన ఆపరేషన్ దాని వరకు కంప్లీట్గా మొత్తం అంతా తీసేసి దాని తర్వాత కీమోథెరపీ అనేది ఇస్తుంటాము. అండాశయ క్యాన్సర్ పొట్టలో అంతా స్ప్రెడ్ అయిపోయిన వాళ్ళకు కూడా హైపెక్ అనే ట్రీట్మెంట్ ద్వారా లోపల పొట్టలోనే కీమోథెరపీ అది ఇంజెక్షన్స్ ఇచ్చి కంప్లీట్గా ఇన్ఫ్యూజ్ చేసి, ఇంజెక్షన్స్ రూపంలో కాదు కంప్లీట్గా డైరెక్ట్ కీమోథెరపీ పొట్టలోనే ఇచ్చి, సో దట్ ఆ క్యాన్సర్ కణాలన్నీ కూడా చంపేసి ఇమీడియట్గా తనని క్యాన్సర్ నుంచి బయటికి తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది హైపెక్ అనేది కూడా రీసెంట్ అడ్వాన్స్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. కంప్లీట్గా ఆ మెషిన్ ద్వారా, ఆ హైపెక్ ద్వారా ఆ కీమోథెరపీ అనేది ఒక కొంత సెంటిగ్రేడ్ ఎక్కువ దాంట్లో ఉంచి అలా లోపల ఇవ్వడం ద్వారా ఆ క్యాన్సర్ కణాలన్నీ చంపి క్యాన్సర్ నుంచి విముక్తి పొందే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే రోబోటిక్ సర్జరీ అనేది రీసెంట్గా చాలా చోట్ల వస్తూ ఉంది. ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటంటే కనుక రోబోట్ లాప్రోస్కోపిక్ సర్జరీ లాగానే బట్ ఆర్మ్స్ అనేవి రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. సర్జరీ చేసేది అంతా కంప్లీట్గా కూడా కంప్లీట్ కంట్రోల్ అంతా సర్జన్ చేతిలోనే ఉంటుంది. ఆ దాని మూమెంట్ ప్రతి మూమెంట్ అన్నిటినీ కానీ మనమే చేస్తాము. బట్ దాన్ని దాంట్లో ట్రెమర్ కానీ అంటే చెయ్యి షేకింగ్ లేకుండా కానీ లోపల ఉండే ప్రొసీజర్ అంతా కంప్లీట్గా కనిపించేది కానీ రీచ్ అవ్వలేని ప్లేసెస్లో కూడా కంప్లీట్గా రోబోటిక్ హ్యాండ్ అనేది రీచ్ అవుతుంది. దాని ద్వారా మోర్ ప్రిసైజ్గా ఆపరేషన్స్ అనేది అవుతూ ఉంటాయి. అయిపోయిన తర్వాత పేషెంట్కి పెయిన్ అనేది లాప్రోస్కోపీ ద్వారా చేసిన దానికంటే కూడా రోబోటిక్ ద్వారా చేసింది చాలా తక్కువ ఉంటుంది. ప్రోస్టేట్కి అయితే కనుక ప్రోస్టేట్కి గర్భాశయ క్యాన్సర్లకి అండ్ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్కి కొలాన్ అండ్ రెక్టమ్ పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్లకి వీటికి రోబోటిక్ సర్జరీ అనేది చాలా ఉత్తమమైన ఆపరేషన్. ఎందుకంటే వాళ్ళ ఎర్లీ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అదేవిధంగా
వాళ్ళకి ఈజ్ ఆఫ్ ఆపరేషన్ తర్వాత పెయిన్ అనేది కూడా చాలా కంప్లీట్గా తగ్గుతుంది. ఇది ఒక అడ్వాన్స్ ఇన్ రోబోటిక్ సర్జరీ. థ్యాంక్ యూ. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.